ఆ జిల్లాలో వైసీపీ ముఖ్య నేత అతను. గత కొంతకాలంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. తన గత 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో లేని విధంగా భిన్నమైన వ్యవహార శైలిని కనబరుస్తున్నారు. అయితే ఆ నేతపై పోటకో ప్రచారం జరుగుతోంది. అది రాష్ట్రంలోనూ చర్చకు దారితీస్తోంది. తాను మాట్లాడితే ఓ సంచలనం, తన మాటలకు తానే మళ్లీ వివరణ. దీంతో ఈయన ప్రవర్తన చూసిన కార్యకర్తలు, నాయకులు అన్నా నువ్వు మారిపోయావు అన్న అన్నట్లుగా ఆయన తీరు మారిందా, ఆ నేత వ్యవహార శైలి ఎలా ఉన్నా దానికి కారణం ఏదైనా అధిష్టానంపై అలగడం, అధిష్టానం అతన్ని బుజ్జగిస్తూ ఉండడం, గత కొంతకాలంగా ఇదే తంతు నడుస్తోందా? ఇంతకు ఎవరు ఆ నేత? ఆయన ప్రవర్తన గల కారణం ఏంటి? ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆ జిల్లా వాసులు వాసన్న అని పిలుచుకునే ఆ నేత గత 25 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉన్నారు. అయితే 1999లో మొదటిసారి ఒంగోలు అసెంబ్లీ బరిలో నిలిచి ఎమ్మెల్యేగా మొదట విజయం సాధించారు. తదుపరి 2004, 2009, 2012, 2014, 2019 ఇలా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో 6 సార్లు ఎన్నికల బరిలో నిలవగా 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించి ఒక్కసారి మాత్రమే ఓటమి చెందారు. సుదీర్ఘకాలం రాజకీయాలలో ఉంటూ 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించడం అనేది ప్రకాశం జిల్లా చరిత్రలో అరుదైన ఘనత. బాలినేని శ్రీనివాసరెడ్డికే దక్కిందని చెప్పొచ్చు. అలాగే తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఎదుర్కొన్నారు. తాను విద్యార్థి నాయకుడిగా వచ్చి 1999లో ప్రత్యక్ష ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్దన్ రెడ్డి నాయకత్వంలో ఒంగోలు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తదుపరి సమీప బంధువైన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశస్సులతో 2004, 2009 కాంగ్రెస్లో ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి మరణానంతరం మారిన రాజకీయ పరిణామాలను బట్టి జగన్ కాంగ్రెస్ పార్టీని విభేదించి వైసీపీ పార్టీ పెట్టిన తరుణంలో జగన్కి అండగా ఉన్నారు. అంతేకాకుండా జగన్ ఒంటరిగా నిలిచిన సమయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి తన మంత్రి పదవిని, ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా వదులుకున్నారు. అలాగే తన రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో అనే ఆలోచన చేయకుండా రాజకీయాల కన్నా బంధుత్వమే ముఖ్యమనుకున్నారు. అప్పట్లో కష్టాల్లో ఉన్న జగన్కు అండగా నిలవడంతో పాటు అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డిని హీరోలాగా చూసేవారు. తదుపరి 2012 బై-ఎలక్షన్స్లో వైఎస్ఆర్ పార్టీ నుండి ఒంగోలు అభ్యర్థిగా నిలిచి ఆర్థికంగా నష్టపోయి మరీ విజయం సాధించారు. తదుపరి 2014 ఎన్నికల విభజన వలన మారిన రాజకీయ సమీకరణాల వలన ఓటమి చెందారు. అలాగే 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఒంగోలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో అనూహ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చింది. తాను చేసిన త్యాగానికి ప్రతిఫలం లభిస్తుందేమోనని ఆశించిన ఆ సమయంలో తన రాజకీయ భవిష్యత్తును సైతం లెక్క చేయక జగన్ వెంట నడిచినందుకు గాను ఫలితం దక్కుతుంది అనుకున్నారు. తాను అనుకున్నట్లే మంత్రి పదవి దక్కినా అది 3 నాళ్ల ముచ్చటగానే మిగిలింది. జగన్ సమీప బంధువుల మాటలు నమ్మి 2.5 సంవత్సరాలకే మంత్రి పదవి నుండి తొలగించారు. తాను చేసిన త్యాగాన్ని కూడా మరిచి అవమానకరంగా ప్రవర్తిస్తున్నా ఏం చెయ్యాలో అర్థం కాని బాలినేని శ్రీనివాసరెడ్డి తన ఆవేదనను అనేక మార్లు జగన్కి తెలిసేలా బహిరంగంగా వ్యక్తపరిచినా పట్టించుకోని పరిస్థితి నెలకొంది. అయితే జగన్ చివరికి తన ఒంగోలు అసెంబ్లీ స్థానానికి కూడా ఎసరు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. జగన్ తీరుకి నిరసనగా తల వంచని తన రాజకీయ జీవితంలో మరోసారి తన హక్కులు తిరిగి సాధించుకోవడం కోసం
తన విలువ జగన్కి తెలిసేలా చేయాలి అనే ప్రయత్నం చేస్తున్నారు బాలినేని. తనపై వస్తున్న దుష్ప్రచారాన్ని సైతం అడ్డుకునేలా తన ఆవేదనను వ్యక్తపరచడంలో భాగంగానే ఇలా సంచలనంగా వ్యాఖ్యానిస్తూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఇది తెలియని కార్యకర్తలు నాయకులు అయోమయమవుతున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక చర్చలు నడుస్తున్నాయి. ఏదేమైనా 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇలాంటి సీనియర్ నేతని ఏ పార్టీ వదులుకోదు. మరి బాలినేని విషయంలో జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.